నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ స్టేజ్ సక్సెస్ అయిపోయింది అనడానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేయటమే ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ అయిపోయింది అంటారు. టు బి వెరీ ఫ్రాంక్ నేను అనుకుంటున్నాను, ఎందుకనంటే ఇట్ నాట్ ఏ జోక్. నేను ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ మీ అందరికీ తెలుసు హీరోగా యాక్ట్ చేసిన అహనా పెళ్ళంట, మళ్ళీ మొన్నే ఓ బేబీ బాగా చూస్తారు కదా, తెలుసు నాకు. వాళ్ళు ఈ సినిమాని టోటల్గా సినిమాని తీసుకోవటం అనేది అది ఫస్ట్ సక్సెస్ ఆఫ్ కాలేజ్ కుమారా. సంతు, యు ఆర్ సక్సెస్ ఇన్ ఫస్ట్ స్టేజ్ అని మనస్ఫూర్తిగా నీకు యాజ్ ఏ అంటే నా పిచ్చోళ్ళు వీళ్ళందరూ, మీ అందరికీ తెలుసు అనిల్ రావు గుడి త్రివిక్రము అందరూ నాకు ఎలా ఉంటారు, నా బిడ్డల్లాగా నాకు ఎంత ఎంత కంఫర్ట్ని ఇస్తూ నాకు ఎన్ని అద్భుతమైన పాత్రలు రాస్తూ నన్ను ఒక నటుడిగా సాయి అన్నట్టుగా మనకి మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మనం ఆర్టిస్ట్గా ఏంటి అనేది తెలుస్తుంది. అలా రావడానికి వెంకర గారు చెప్పినట్టుగా అటు నవ్వించినా ఇటు ఏడిపించినా ఆ క్యారెక్టర్లే ఇంపార్టెంట్ అనుకుంటే గనక కాలేజ్ కుమార్లో నాకు విపరీతంగా నచ్చినటువంటి తండ్రి, నాకు ఎంత నచ్చినట్టు తండ్రి, నేను ఎంత బాగా ఒకవేళ రేపు ఎప్పుడైనా మీరు సినిమా చూసి భలే చేశారండి అంటే అందులో సగం క్రెడిట్ని నేను ఫుల్ క్రెడిట్ డైరెక్టర్కి ఇస్తాను, బట్ హాఫ్ క్రెడిట్ మాత్రం రాహుల్కి ఇస్తాను నేను. బికాజ్ రాహుల్ నాకు ఆ కంఫర్ట్ని అంటే ఒక కొడుకు కెమిస్ట్రీ, కొడుకు కెమిస్ట్రీ అంటే ఆ ఫీల్లో కానీ రాదు. మీ అందరికీ తెలుసు బాగున్నావరా అంటే నానా బాగున్నావా అంటే కుదిరే క్యారెక్టర్లు కాదు ఇవి. ఇందాకే తను మాట్లాడేటప్పుడే ఎమోషన్ అయ్యాడు అంటే సగం దాచాడు, మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్లో చెప్తానని. యాక్చువల్గా కాలేజ్ కుమార్ ఎవరు కాలేజ్ కుమార్ అనే పరిస్థితి అండి. నిజంగా నెక్స్ట్ ఫంక్షన్లో కొట్టేసుకుంటాం ఇద్దరు స్టేజ్ మీద, డెఫినెట్గా ఉంది గోళ అంటే అంత ఇన్వాల్వ్ అయ్యాము అనేది మీరు అర్థం చేసుకుంటే గనక ప్రేక్షక దేవుళ్ళైనటువంటి మీరు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారని నాకు తెలుసు. అలాంటి ఇది నా మనసుకి నచ్చినటువంటి మంచి సినిమా. అద్భుతంగా మీకు ఇందులో ఇది లేదు అనటానికి లేదు, అంటే ఇది లేదు అని అంటే మీకు అనేక ఎమోషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. మీరు సరిలేరు నీకెవరు, అలవైకుంఠపురం రెండు చూశారు కదా మొన్న పండక్కి, రెండింటినీ అంత పెద్ద హిట్ చేశారు కదా, అంటే అందులో ఉన్నటువంటి అన్ని ఎమోషన్స్ అలా ఈ సినిమాలో నవ్వు నవ్వుకి నవ్వు, సెంటిమెంట్కి సెంటిమెంటు, బాధకి బాధ, ఎట్ ది సేమ్ టైం ఒక తండ్రి కొడుకులు, కొడుకు గెలవాలా తండ్రి గెలవాలా, ఇది ప్రపంచంలో ప్రతి చోట ఉన్నటువంటి సెంటిమెంట్ ఇది. ఇది మనకు మాత్రమే ఉన్నది కాదు, ఇది ఈ ఫాదర్ అండ్ సన్ ఎవరు సక్సెస్ అవ్వాలి అంటే విన్ విన్ సిచ్యుయేషన్ రావాలి అని అంటే అది ఎలాంటి కథ అయి ఉండాలి అని అంటే డెఫినెట్గా ఈ క్రెడిట్ మొత్తం నేను సంతోష్కి ఇస్తాను. నేను కథగా కథకుడుగా రచయితగా కానీ దర్శకుడుగా కానీ అతను ఆ డెలికేట్ పాయింట్స్ని పట్టుకోవటం నాకు చాలా బాగా నచ్చి నేను అనుభవిస్తూ నేను ఫీల్ అవుతూ మీకు చెప్పాను కదా. ఇవాళ ప్రియా ఉంది, తను రాహుల్ ఉన్నాడు, మధు నేను మిస్ అవుతున్నా యాక్చువల్గా. ఆవిడ వైఫ్గా ఎంత ఇంట్రెస్ట్గా ఎంత బాగా చేసిందో, చాలా బాగా చేసింది. అది రేపు మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మార్చి వచ్చేసింది దగ్గరికి, మార్చి 6వ తారీఖున కాలేజ్ కుమార్గా మీ అందరికీ మార్చి 6 ఒకేసారి ఇక్కడ తెలుగులోనూ అక్కడ తమిళ్లో ప్రభు గారు చేశారు నా వేషం, మిగతా వాళ్ళంతా సేమే, వీళ్ళందరూ ప్రభు గారు చేశారు అక్కడ, శివాజీ గణేశన్ గారు అబ్బాయి ప్రభు చేశాడు. చాలా బ్రహ్మాండంగా చేసి 2 లాంగ్వేజ్లోనూ ఒకే రోజు రిలీజ్ అవడం అనేది చాలా సంతోషమైన విషయం. రెండిట్లోనూ ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత ఆ ప్రభువుని చూసి నేను చేశానా, నన్ను చూసి ప్రభు చేశాడు. కొన్ని కొన్ని షార్ట్స్లో ఒకళ్ళనొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక చేసిన షార్ట్ని మళ్ళీ ప్రభు చాలా బాగా చేశాడు, నేను పరిగెత్తికెళ్ళి లేదు లేదు నా 1 మోర్ నేను చేస్తానని చెప్పి అడిగి చేసిన రోజులు ఉన్నాయి. అట్లాగే ప్రభు వచ్చి అనే డామినేట్ చేస్తున్నావు తప్పు, లేదు నాయన నీకు దండం పెడతాను లేదు బాబు అని అంటే మరి ఏంటి అంత బాగా చేసావేంటి, తప్పుకో నేను మళ్ళీ చేస్తాను. ఇట్లా
పోటీగా. ఆ పోటీ అనేది ఆరోగ్యవంతమైన పోటీ. ఆ పోటీ ఎప్పుడు ఏ నటుడికైనా సరే. ఇదిగో మన దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ ధనుష్ కూడా చాలా వీళ్ళందరూ కుర్రాళ్ళు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో చేయటం సంతోషం అనడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు ఫీల్ అయ్యేది ఇప్పుడు నటుడుగా 43 సంవత్సరాల నుంచి మేము ముందుండి ఆల్మోస్ట్ నేను హీరోగా మీరు చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నేను రెగ్యులర్ హీరోయిన్ కాదు. లేడీస్ టైలర్ హీరోనా? సన్నాసివాడు. అప్పులప్పారావు హీరోనా? యదవ. ఇలాంటి కామన్ మ్యాన్ జీవితంలో మన పక్కన ఉన్నటువంటి మన ఇంటి పక్కన మన ఇది ఇంటి ఎదురుగా మన మన కాలేజీలో మన పక్కన మన ఆఫీస్లో ఉన్న క్యారెక్టర్ని హీరోగా చేసిన అదృష్టం నాకు మాత్రమే వచ్చింది తెలుగులో. ఇలాంటి క్యారెక్టర్స్ తర్వాత చాలా స్ప్రెడ్ అయినాయి. ఆ అదృష్టాన్ని కేవలం మీ వల్ల మీరందరూ లైక్ చేయటం వల్ల ఇవాళ వరకు కూడా మీ ముందు ఉండటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.